డాక్టర్ గారు ప్రతి గురువారం సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు నియో జెనెటిక్ హోమియోపతి యూట్యూబ్ ఛానల్లో లైవ్ లో మీ సందేహాలకు సమాధానాలు ఇస్తారు. నమస్తే అండి, నా పేరు డాక్టర్ అజా, ఎండి హోమియోపతి. గత 15 సంవత్సరాలుగా నక్కల్లోడ్ విజయవాడలో అనిదీర్ఘకాలిక వ్యాధులకి మరియు స్వల్పకాలిక వ్యాధులకి అత్యాధునిక హోమియోపతి ట్రీట్మెంట్ జీసీఎస్ మెథడాలజీ ద్వారా అందిస్తున్నామండి. సో ఈరోజు మనం మెయిన్గా డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఏంటంటే డిప్రెషన్, మానసిక సమస్యలు. సో ఈ మానసిక సమస్యలు అనేకమండి. అవి ఏజ్ ప్రకారంగా అకార్డింగ్ టు ద ఏజ్ ఫ్యాక్టర్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద సెక్స్, వెదర్ ఇట్ ఈస్ మేల్ ఆర్ ఫిమేల్, అది ఆడవారైనా మగవారైనా మనం ఏదో ఒక టైంలో మనకుండే డైలీ సిచ్యువేషన్స్ ప్రకారంగా కానీ, మనకుండే సర్కమ్స్టాన్సెస్, మనకు ఎదురయ్యే కండిషన్స్ ప్రకారంగా కానీ మనం ఈ డిప్రెషన్కి గురవుతూ ఉంటామండి. సో ఈ డిప్రెషన్ అనగానే ఇది ఒక చాలా పెద్ద వాస్ట్ టాపిక్. సో ఈ డిప్రెషన్ అనగానే సో దీనికి ఎలా వస్తుంది, అసలు రావడానికి గల ముఖ్య కారణాలు ఏమిటి, వచ్చిన తర్వాత దానికి మనం ట్రీట్మెంట్ ఎంతకాలం తీసుకోవాలి, ట్రీట్మెంట్ తీసుకుంటే ఎన్ని మంత్స్లో లేదంటే ఎన్ని ఇయర్స్లో మనకి డిప్రెషన్ నుంచి బయటపడతాం, సో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మనం డిప్రెషన్ నుంచి బయటికి రాగలమా, సో దీనికి ఏమైనా ఆహార నియమాలు ఉంటాయా, హోమియోపతి డాక్టర్ దగ్గరికి వచ్చిన తర్వాత హోమియోపతి ట్రీట్మెంట్లో ఈ డిప్రెషన్కి ఎంతకాలంలో ట్రీట్మెంట్ క్లియర్ అవుతాయి, ఎంతకాలంలో ఈ ప్రాబ్లం అనేది మనకు క్లియర్ అవుతూ ఉంటుంది, ఇలా రకరకాల అనుమానాలతో రకరకాల ఒక కొర్రీతో ఒక రకమైన ఇన్సెక్యూరిటీతో మనకు జనరల్గా క్లినిక్స్కి చాలామంది పేషెంట్స్ రావటం జరుగుతూ ఉంటుంది. సో నేను ఇచ్చే అడ్వైస్ నా పేషెంట్స్కి ఏంటంటే ఎటువంటి భయాలు కానీ ఎటువంటి అపోహలు కానీ హోమియోపతి ట్రీట్మెంట్లో ఈ మానసిక సమస్యల గురించి కానీ లేదంటే ఈ డిప్రెషన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ ఓసిడీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ వాళ్ళు ఎటువంటి భయం, ఎటువంటి అనుమానం, ఎటువంటి నిస్సంకోచంగా అంటే 100% కాన్ఫిడెంట్గా ఒక హోమియోపతి డాక్టర్ దగ్గరికి, అంటే ఒక క్వాలిఫైడ్ హోమియోపతి డాక్టర్ దగ్గరికి, ఒక ఎక్స్పీరియన్స్డ్ హోమియోపతి డాక్టర్ దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు ఉన్న సమస్య ఏదైతే ఉంటుందో వాళ్ళంతా ప్రాపర్గా డాక్టర్ గారితో డిస్కస్ చేసుకున్నప్పుడు డాక్టర్ గారు ప్రాపర్గా మనం మెడిసిన్ అంటే మన కాన్స్టిట్యూషనల్ అప్రోచ్ ద్వారా మనం ఆ శరీర తత్వాన్ని బట్టి మనం మెడిసిన్ ఇస్తూ ఉంటాం కాబట్టి, సో హోమియోపతి మెడిసిన్స్ మోస్ట్లీ యాక్ట్ ఆన్ ద మైండ్, సో మైండ్ బాడీ అండ్ సోల్ అంటూ ఉంటాం కాబట్టి, సో అది ఎటువంటి మానసిక సమస్య అయినా విత్ ఇన్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మనం దాన్ని క్లియర్ చేయడానికి అంటే క్యూర్ చేయడానికి అయితే ఛాన్స్ ఉందని, హోమియోపతి ట్రీట్మెంట్ ద్వారా 100% ఎఫికసీగా మన మెడిసిన్స్ పనిచేస్తాయని ఈ వీడియోలో నేను చెప్పదలుచుకున్నాను. అదే అదర్ సిస్టమ్స్ ఆఫ్ మెడిసిన్స్కి వచ్చినప్పుడు రకరకాల యాంటీ డిప్రెసెన్స్ వాడుతున్నా లేదంటే రకరకాల డిప్రెషన్కి రిలేటెడ్ మెడిసిన్స్ వాడుతున్నప్పుడు దాంట్లో ఉండే ఎఫెక్ట్స్ అంటే లాంగ్ లాస్టింగ్ సైడ్ ఎఫెక్ట్స్ అని జనరల్గా చెప్తూ ఉంటాను. అంటే అదర్ సిస్టమ్స్ని కామెంట్ చేయటం అని కాదు. సో జనరల్గా అదర్ సిస్టమ్స్లో ఈ రకరకాల మందులు వాడుతున్నప్పుడు ఏమవుతాయంటే అంటే నిద్ర డిస్టర్బ్ అయిపోవడం లేదంటే ఇనీషియల్గా వాళ్ళకి ఎర్లీ స్టేజెస్లో చాలా వరకు ఫ్రీ అయినట్టు కనిపించిన తర్వాత వాళ్ళకి మళ్ళీ ఆ మెడిసిన్స్ అనేవి అలవాటు అయిపోయిన తర్వాత వాళ్ళకి ఏమవుతుందంటే దాంట్లో సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఆ ఇండివిజువల్లో మనకి కనిపిస్తూ ఉంటాయి. అంటే ఈ నిద్ర పట్టకపోవడం, ఆకలి తగ్గిపోవడం, అంటే అపటైట్ డిక్రీజ్ అయిపోవడం లేదంటే స్లీప్ డిస్టర్బ్ అయిపోవడం లేదంటే లోపల గ్యాస్ట్రిక్ కంప్లైంట్స్ అనేవి గ్యాస్ట్రిక్ ఇరిటేషన్స్ అనేవి స్టార్ట్ అవటం, బవెల్ మూమెంట్లో చేంజ్ వచ్చేయటం, ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ లాంటి కంప్లైంట్స్ రావటం లేదంటే ఒక రకమైన ఆ డిప్రెషన్ మందులకు అలవాటు అయిపోవటం, వాళ్ళ ప్రాపర్ సెక్షువల్ ఫంక్షన్స్ అనేవి హ్యాంపర్ అయిపోవటం, ఎరెక్షన్ ప్రాబ్లమ్స్ అనేవి క్రాపప్ అవడం, అంటే ఎరెక్టైల్ డెఫిషియన్సీ ప్రాబ్లమ్స్, ఎరెక్షన్ ప్రాబ్లమ్స్ అంటే అంగస్తంభన సమస్యలు రావటం లేదంటే శీఘ్రస్ఖలన సమస్యలు రావటం, ప్రీమెచ్యూర్ ఇజాక్యులేషన్స్ ప్రాబ్లమ్స్ రావటం, సో ఇట్లా రకరకాల ప్రాబ్లమ్స్ అనేవి జనరల్గా మనకి ఈ ఇతరితర మందుల వల్ల మనకి లాంగ్ లాస్టింగ్ సైడ్ ఎఫెక్ట్స్గా మనకి కనిపిస్తూ ఉంటాయి. సో ఇట్లాంటి దుష్ఫలితాలు బారిన పడకుండా, ఇటువంటి సైడ్ ఎఫెక్ట్స్ బారిన పడకుండా ప్రాపర్గా ఒక మంచి క్వాలిఫైడ్ హోమియోపతి డాక్టర్ దగ్గరికి, అది ఎటువంటి మానసిక రుగ్మతలతో మానసిక సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు, ఎటువంటి యాంగ్జైటీస్ కానీ ఫియర్, టెన్షన్, ఎక్సైట్మెంట్, రెస్ట్లెస్నెస్ లేదంటే ఓసిడీ కంప్లైంట్స్ లేదంటే ఇట్లా అల్జైమర్స్ లాంటి కంప్లైంట్స్, ఏజ్ రిలేటెడ్ కంప్లైంట్స్, జీరియాట్రిక్ ఏజ్ గ్రూప్లో వచ్చే డిప్రెషన్స్ కానీ లేదంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే స్కూల్ గోయింగ్ పిల్లలు అంటే యంగ్ టీన్స్లో కూడా ఇట్లాంటి డిప్రెషన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అనేవి చాలా వరకు చాలా ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉన్నాయండి. సో ఇట్లాంటి వాళ్ళలో ఏంటంటే వీలైనంతవరకు మనం సపోర్ట్ ఇవ్వటం, వాళ్ళకి మనం ప్రాపర్గా కౌన్సిలింగ్ ఇవ్వటం, తద్వారా హోమియోపతి ట్రీట్మెంట్ అనేది ఇనీషియల్ డేస్లో మనం స్టార్ట్ చేయగలిగితే ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం మినిమం ఒక 6 to 7 మంత్స్ వరకు మనం ట్రీట్మెంట్ అనేది కంటిన్యూ చేసుకుని ప్రాపర్గా మనం కౌన్సిలింగ్, వాళ్ళ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్, వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ అన్నీ మనం చేంజ్ చేసి ప్రాపర్గా వాళ్ళ లైఫ్ స్టైల్ని మనం మొత్తం పూర్తిగా మార్చుకోగలిగితే ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం మనం చాలా స్పాంటేనియస్గా మనం రిజల్ట్స్ తీసుకురాగలని ఈ వీడియోలో మన ప్రేక్షకులకి నేను చెప్పదలుచుకున్నాను.